గత నెల రోజులు పైగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో బెజవాడ నగరం బోసిపోయింది. జాతీయ రహదారుల కోడలుగా రవాణా రంగానికి కేంద్ర బిందువుగా ఉన్న బెజవాడ నగరం గత నెల రోజుల పాటు మౌన ముద్ర దాల్చడం నగర చరిత్రలో ఇదే తొలిసారి. ఆసియాలోనే అతిపెద్ద బస్ స్టేషన్, దక్షిణ మధ్య రైల్వేలోనే అతిపెద్ద జంక్షన్ గా పేరుగాంచిన విజయవాడ ఇన్ని రోజుల పాటు మూతపడడం ఎన్నడూ చూడని పరిస్థితిగా చెప్పవచ్చు. నగర వీధులు ఇంత నిర్మానుషంగా చూడడం ఈ తరానికే సాధ్యమైందంటే అతిశయోక్తి కాబోదు. జన జీవనాన్ని అతలాకుతలం చేసి వారిని ఇంటి నుంచి కదలకుండా చేసిన ఘనత కరోనాకే దక్కుతుందేమో. వర్తక వాణిజ్య రంగాలకు కేంద్రమైన వంటంతో పాటు నిత్యం వేలాది వాహనాలు రణగొన ధ్వనులతో మారుమోగే బందరు, ఏలూరు రోడ్లు, ఇంత అంతర్గత రహదారులన్నీ నిర్మానుషంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, వర్తక వాణిజ్య సంస్థలు, బెజవాడ నగరానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని నగర ప్రజలు ఎన్నడూ ఊహించి ఉండరేమో. సినిమా థియేటర్లు, వ్యాపార వాణిజ్య సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కరోనా భయంతో జనం బయటకు రాకుండా ఇంటి పట్టునే ఉంటూ టీవీలు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యవసర సేవలు అందించే అతి కొద్ది మంది మినహా నగర రోడ్లపై జనసంచారమే కానరావడం లేదు. విజయవాడలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరించుకుంటే ప్రయోజనం ఉండబోదని ఆయన పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే కృష్ణలంక ప్రాంతంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కృష్ణలంక ప్రాంతంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులు మార్చ్ పాస్ట్ నిర్వహిస్తూ కరోనా పట్ల ప్రజలను చైతన్యపరిచారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజలు పాటించడం లేదని అన్నారు. కృష్ణలంక, కార్మిక నగర్ ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకుండా నిర్లక్ష్యంగా సమావేశాలు నిర్వహించడం వల్లనే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు సహకరించుకుంటే ప్రయోజనం ఉండబోదని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 7500 టెస్టులు చేయగా అందులో 170 పాజిటివ్ వచ్చాయన్నారు. కృష్ణా జిల్లాలో మరీ ముఖ్యంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా మరి ఎంత కంటైన్మెంట్ మెషర్స్ తీసుకున్నా, ఎన్ని లాక్డౌన్ మెషర్స్ ఇంప్లిమెంట్ చేసినా ప్రజలు కొంతమంది దీన్ని పాటించకపోవడము అనేది కూడా ఈ వైరస్ వ్యాప్తికి మరి అది దోహదపడతా ఉంది. అందరికీ మరొక్కసారి మీడియా ద్వారా మనవి, కొన్ని ప్రాంతాల్లో మనకు ముఖ్యంగా ఇప్పుడు కృష్ణలంక, కార్మిక నగరు, ఖుద్దూస్ నగరు, అలాగే మనకు కేదారేశ్వరపేట ఈ ఏరియాస్లన్నింటిలోనూ మనకు ఎక్కువ కేసులు వచ్చిన చోట అనాలిసిస్ చేస్తే, విశ్లేషిస్తే కొంతమంది ఇంట్లో వాళ్ళు తమ ఇరుగు పొరుగుతో మరి ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉండకుండా వారందరితో మరి కలిసి మెలిసి ఉండడం అనేది మనకు దీనికి దాంట్లో ఒకరికి వచ్చిన ఆ మొత్తము ఆ ఇరుగు పొరుగు వారికి కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు తెలిసింది. ఒక్కొక్క వ్యక్తి ద్వారా 25-30 మందికి మరి వచ్చినట్టు మాకు ఈ శాంపుల్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత పోలీస్ విచారణలో సిపి గారు విచారించిన తర్వాత తెలిసిన ఆధారాలు ఇవి, తెలిసిన నిజాలు ఇవి. సో అందరికీ విజయవాడ నగరవాసులకి మీరు దయచేసి లాక్డౌన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. మీరు ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ కరోనాని మనము వ్యాపించకుండా చేద్దాము. నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ
కరోనాను ఎవరు తక్కువగా తీసుకోవద్దని సూచించారు. కరోనాను కట్టడి చేసేందుకు వైద్యులు, నర్సులు, రెవెన్యూ, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ శాఖ ఎంతో కష్టపడుతుందని తెలిపారు. వారందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. విజయవాడలో విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి మరో లారీ డ్రైవర్ ద్వారా కేసులు పెద్ద సంఖ్యలో వ్యాప్తి చెందాయని తెలిపారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారిద్దరిపై కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణలంక ప్రాంతంలో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. విజయవాడ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 160 కరోనా పాజిటివ్ కేసెస్ నమోదైనాయి. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయమే. దీన్ని దయచేసి విజయవాడ నగరవాసులు తేలిగ్గా తీసుకోవద్దని మరి మరొక్కసారి అందరికి గుర్తు చేస్తున్నాను. ఈ కేసులు వచ్చిన వాళ్ళందరి కేటగిరీ చూసినప్పుడు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్, వన్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఆన్ డ్యూటీ. పోలీసు వాళ్ళనండి, వార్డు సెక్రటరీలు అనండి, వార్డు వాలంటీర్స్ అనండి, రెవెన్యూ సిబ్బంది అనండి, అలానే హాస్పిటల్లో పనిచేసేటువంటి వారు, ప్రైవేట్ హాస్పిటల్ కానీ అక్కడ పనిచేసే స్టాఫ్ నర్స్ కానీ అక్కడ ఐసీయూ ఇన్ఛార్జ్ కానీ ఇవన్నీ ఏమిటంటే విధి నిర్వహణలో భాగంగా వచ్చిన వారు, వారి పట్ల మనం సానుభూతి తెలియజేయాలా, వారి పట్ల మనం బాధపడాలా. పాపం వారందరికి వచ్చినందుకు ఏమాత్రం భయపడకుండా సంకోచం లేకుండా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్, వాళ్ళకి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలా. అది పోలీసు వారు కావచ్చు, మిగతా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, వారందరికీ మనం ఖచ్చితంగా మనం సానుభూతితో పాటు మనం ఖచ్చితంగా వాళ్ళకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బంది కలిగించాలా బయట రావద్దని చెప్పట్లేదు. అక్కడ ఏ విధమైనటువంటి నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడాను మిగతా టైం కన్నా ఎక్కువ టైంలో ఇక్కడ తిరిగే అవకాశం ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ రన్ ఏజెన్సీస్, అది ప్రైవేట్ వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పాస్ తీసుకొని, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు పాస్ కానీ తీసుకొని నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఎక్కువ టైం ఇస్తాం మేము. ఆంక్షలు విధించినప్పటికీ జనజీవనం స్తంభించిపోకుండా, ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు అంటే పాలు, పళ్ళు అన్నీ కూడా అందే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. బట్ అట్ ద సేమ్ టైం ప్లీజ్ కోఆపరేట్. ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీస్. వీ నో హౌ టు హ్యాండిల్ పీపుల్. ఇఫ్ యూ కెనాట్ కోఆపరేట్ విత్ ద పోలీస్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కంప్లై విత్ ద లా, అదే చట్టాన్ని ఉపయోగించే చట్టబద్ధంగా అని పోలీస్ చేయడం జరుగుతుంది. కోవిడ్-19 పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు 1.66% మాత్రమే ఉందని, ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువని ఆయన అన్నారు. కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సాచ్యురేషన్ తగ్గడం సహజమని, ఇందుకోసం 1900 పల్స్ ఆక్సిమీటర్లు తెప్పించామని జవహర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్గా వచ్చాయన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 61216 టెస్టులు చేశామని ఆయన తెలిపారు. మిలియన్ మంది టెస్టులు చేసి దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని ఆయన వివరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు 1.66% మాత్రమే ఉందని, మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు తేలాయని, పాతపట్నం మండలానికి చెందిన వీరిని ఆసుపత్రికి తరలించామన్నారు. రాష్ట్రంలో క్లస్టర్లు 196 పెరిగాయని, 122 పట్టణ ప్రాంతాల్లో, 74 గ్రామీణ ప్రాంతాల్లో క్లస్టర్లు ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవెల్ను పరీక్ష చేసి తక్షణమే అందించాలని కోవిడ్ ఆసుపత్రులకు సూచించినట్లు ఆయన తెలిపారు. నిన్నటి రోజున 9 గంటల నుంచి ఈరోజు మార్నింగ్ 9 గంటల వరకు మనం సుమారుగా శాంపుల్స్ టెస్ట్ చేసిన నంబరు 6928 శాంపుల్స్ని మనము పరీక్ష చేయగా 61 శాంపుల్స్ పాజిటివ్గా వచ్చిన విషయం మార్నింగ్ బుల్టెన్లో చెప్పడం జరిగింది. సో వీటితో ఈ 61 పాజిటివ్ కేసుతో మన రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్-19 కేసులు 1016. వీటిలో సుమారుగా 171 మందిని మనం డిశ్చార్జ్ చేశాము. వీళ్ళంతా కోలుకొని సో ఈరోజు డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ 26 మంది ఉన్నారు.
సో మనం నిన్నటి రోజు చెప్పినట్లు మనం ప్రతి మిలియన్ జనాభాకి మరి భారతదేశంలో సగటున 418 పరీక్షలు చేయగా మన రాష్ట్రంలో 1147 పరీక్షలు మనము ప్రతి 10 లక్షల జనాభాకి పరీక్ష చేస్తున్నాం. ఇది హైయెస్ట్ అమాంగ్ ద స్టేట్స్. రెండవది మన పాజిటివిటీ రేట్, అంటే మన పరీక్ష చేసిన వాటిలో ఎంతమంది పాజిటివ్ ఉన్నారు అని మనం లెక్క వేస్తే సుమారుగా మన భారతదేశంలో ఇంతవరకు చేసిన శాంపుల్స్ సుమారుగా 580,000 శాంపుల్స్ వాళ్ళు పరీక్ష చేశాము దేశవ్యాప్తంగా. వాటిలో ఈరోజున లెక్క ప్రకారము 24,530 కేసెస్ పాజిటివ్గా వచ్చాయి. మనం అది పాజిటివిటీ రేటు మనము లెక్క వేస్తే అది 4.23 పాజిటివిటీ రేటుగా ఉంది. మరి మహారాష్ట్రలో అక్కడ ఉన్న కేసుల ప్రకారం లెక్క వేస్తే 7.16 పాజిటివిటీ రేటు, అంటే మనం పరీక్ష చేసిన శాంపుల్స్లో ఎన్ని పాజిటివ్గా వచ్చాయని మనం లెక్క కడితే సో మహారాష్ట్రలో 7.16, మధ్యప్రదేశ్లో సుమారుగా 7, గుజరాత్లో 6.42, తమిళనాడులో 2.73, కేరళలో 2.11. అదే మన ఆంధ్రప్రదేశ్కు లెక్క కడితే 61,266 శాంపుల్స్ మనం పరీక్షించగా 1016 పాజిటివ్గా వచ్చాయి. అది 1.66 పాజిటివ్ రేటుగా ఉంది. అంటే మనం శాంపుల్స్ ఎక్కువ మనము పరీక్ష చేసినా కానీ మన పాజిటివిటీ రేటు మరి ఇందాక చెప్పిన రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఉందన్న విషయాన్ని మరి అందరికీ తెలియజేస్తున్నాను. నగరంలో రోజురోజుకి కరోనా విస్తరిస్తుంది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న నిరుపేదలకు సీ ఛానల్ ఆపన్న హస్తం అందిస్తుంది. ముఖ్యంగా నిరుపేదలు నివసించే వైఎస్ఆర్ కాలనీ వాసులకు నిత్యం ఆహార వితరణ అందిస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఈ నెల 6న ప్రారంభమైన అన్న వితరణ కార్యక్రమం ఆదివారంకు 21వ రోజుకు చేరింది. కరోనా మహమ్మారి భూగోళాన్ని వణికిస్తుంది. రోజురోజుకి భారత్లో కరోనా సంఖ్య అధికమవుతుంది. ఇక కరోనా కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ మే 3 అనంతరం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా భయంతో పాటు లాక్డౌన్ కష్టాలు పేదల జీవితాలను ఛిద్రం చేశాయి. రోజువారీ పనులు కోల్పోయి ఇళ్లకే పరిమితమవడంతో ముఖ్యంగా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ వాసుల ఆకలి బాధలను తీర్చేందుకు సీ ఛానల్ ఆపన్న హస్తం అందించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న లాక్డౌన్ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ పశ్చిమంలోని పలు ప్రాంతాలతో పాటు వైఎస్ఆర్ కాలనీ వాసులకు ఆహార వితరణ అందజేస్తుంది. ఈ మహాయజ్ఞంలో సీ ఛానల్తో పాటు నగరాల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు లింగంపల్లి రామకృష్ణ అండ్ టీమ్, షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ రుద్రరాజు వెంకట సుబ్బరాజు, ఎస్ఏఆర్ రిఫైనింగ్ కోల్డ్ స్టోరేజ్ రషీద్ దాతృత్వంతో భోజన ప్యాకెట్లు, బిస్కెట్లు, అట్టిపండ్లు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భవానీపురం అవుట్ ఏజెన్సీ జెన్కో పంపింగ్ స్టేషన్ ప్రాంతంలో చేపట్టిన అన్న వితరణలో సీ ఛానల్ కేబుల్ ఆపరేటర్ శ్రీ సాయి ప్రసన్న, కేబుల్ నెట్వర్క్ అధినేత జీవిపి ప్రసాద్తో పాటు నగరాల వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి లింగంపల్లి సత్యనారాయణ పాల్గొని పేదలకు ఆహార పొట్లాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు కరువై ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు అన్న వితరణ చేపట్టడం హర్షణీయమన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ముందుగా మా సీ ఛానల్ యాజమాన్య ఎంఎస్ఓ గారు అయినటువంటి రమేష్ గారికి ఈ ప్రజలందరి తరఫున, మా ఏరియా కస్టమర్ల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా కట్ట కింద ప్రాంత వాసులందరూ కూడా చేపలు పట్టే బస్తి వారులు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటేనే కానీ వాళ్ళకి గడవనటువంటి పరిస్థితుల్లో మా రమేష్ గారు సీ ఛానల్ చైర్మన్ గారు యాజమాన్యం అయినటువంటి రమేష్ గారు ఈ ఏరియా ప్రజలందరికీ కూడా భోజనాన్ని పంచడం, అలాగే అరటి బళ్ళు కానివ్వండి, పిల్లలకి బిస్కెట్లు ఇవన్నీ కూడా పంచి ఆయనకు తోచిన సహాయాన్ని ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అందించడంతోనే కాకుండా ప్రజాసేవలో కూడా మా ఎంఎస్ఓ గారు ముందుంటారని తెలియజేయడానికి మేమందరం కూడా గర్విస్తున్నాం. మా ఏరియా తరఫున, మా కస్టమర్ల తరఫున మా ఎంఎస్ఓ రమేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సీ ఛానల్ నగరాల వెల్ఫేర్ సొసైటీ సంయుక్తంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. మా అధ్యక్షులు లింగపల్లి రామకృష్ణ గారు, కార్యదర్శి నాగోతి సంతోష్ గారు, ఈరోజు అన్నదాత కీర్తిశేషులు పోతిన కొండలరావు గారి జ్ఞాపకార్థం, వారి కుమారుడు పోతిన రామలింగేశ్వరరావు గారండి,
जक्कंपूडी ग्रामंलोनी वैएसआर कॉलनीलो जरिगिन अन्न वितरण कार्यक्रमंलो सी चैनल तो पाटु कोत्तपेट एसकेपीवी हिंदू हाईस्कूल 1982-83 पूर्व विद्यार्थुलु विजयवाड़ा प्रकाश नगर कल्याणी रेडीमेड्स अधिनेता गुड़ेल तातारावु वसलता शॉप नंबर 24 डीलक्स सारीस अधिनेता बोम्मशेट्टि श्रीनिवासराव పాల్గొన్నారు కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు దాతలు అందిస్తున్న అన్న వితరణ సద్వినియోగం చేసుకోవాలంటూ కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు సి ఛానల్ మరియు ఎస్కేపీ హిందీ స్కూల్ 82-83 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిసి సంయుక్తంగా వైఎస్ఆర్ కాలనీలో పేద ప్రజలకు భోజన ప్యాకెట్లు పంపించడం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన వారు బాయన్ బాబ్జీ గారు అలాగే दिलीप कुमार गारू अदे विधा कोन चंद्रा गारू तरवा डी मुरलीकृष्ण गारू कार्यक्रम सहकारी अंदर धन्यवाद तेयपरचना अलागे कार्यक्रम की पूर्ति सहकार अच्छा श्रीचंद एमडी रमेश गारी मुन्ना गारी धन्यवाद तेलुकुंटुन्नाम करोना वाल लॉकडाउन वाल चा मंदिर पेद प्रजा इबंध पड़ता वाला दृष्टि सी चैनल एमडी రమేష్ గారు ఒక మంచి కార్యక్రమం తలపెట్టినారు ఈ కార్యక్రమం వారితో కలిసి ఈ కార్యక్రమం మేము కూడా వారు కలిసి ఈ కార్యక్రమం మంచి కార్యక్రమంగా పాల్గొని కార్యక్రమం చేస్తున్నాము అలాగే ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు కూడా ముందు ముందు చేస్తామని వారితో కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఎంతో మంది సహకరించిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు కాసేపు ప్రకటనలు.